సాధిస్తారు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ మెంబర్స్ గురించి మాట్లాడారు, గెస్ట్ల గురించి మాట్లాడారు, మెంబర్స్ అందరూ కూడా చాలా పర్ఫెక్ట్ మెంబర్స్ వ్యవస్థ చేయాలి సార్. అంటే ముత్యాలు కాదు వజ్రాలు ఎలా అంటారా, మాట్లాడుతుంటే ప్రతి సంభాషణని చక్కగా వినేటువంటి చక్కగా ఓపిక గా కూర్చునేటువంటి సంస్కృతి ఉన్న మెంబర్స్ ఉన్నారు. చాలా మంది దగ్గర వెళ్తాను నేను, వెళ్ళినప్పుడు అసహాయంగా బయటికి వెళ్ళిపోవడం, మనం మాట్లాడుతుంటే పక్క వాళ్ళతో మాట్లాడటం, ఫోన్ చూసుకోవడం, ఈ మధ్య కొత్త సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కదా దాన్ని చూసుకోవడం, పిల్లలు మొగ్గలు భర్తకో భార్య మొగ్గలు చూసుకోకపోయినా ఉంటారు కానీ సెల్ ఫోన్ మాట్లాడటం లేదు. సో అటువంటి పరిస్థితులు ఉన్న టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ ఆఫీసర్ చెప్పేటప్పుడు కానీ లేకపోతే ఆయన ఇంటర్నల్ ఆఫీసర్ చెప్పేటప్పుడు కానీ సూచన పాటించినటువంటి వ్యక్తులు ఎవరైతే మీరు ఉన్నారో ఈ పిఎస్ వాళ్ళందరూ వజ్రాలు అని చెప్పి నేను డైరెక్ట్ అయ్యాను, ఎందుకంటే గమనించండి. సో ఇట్లా ఉంది కాబట్టి మీకు నమ్మకాలకి అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సురేష్ గారు వాడుకుంటారని చెప్పి వాడుకోవాలని చెప్పి అయితే దీంట్లో ఒక చిన్న నా సైజ్ అంటే మేము డైరెక్టర్ కాబట్టి ఒక చిన్న సరిషయం, నా పేరు ముందు శ్రీ రాలేదు, తర్వాత హిమతి గారి ముందు లయన్ రాలేదు, అవి కొంచెం నెక్స్ట్ టైం కనుక కానాల కులారెడ్డి గారి ముందు లయన్ రాలేదు, నెక్స్ట్ టైం అది కూడా వచ్చేలాగా చూసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది పొరపాటు అని చెప్పట్లేదు, కరెక్షన్ నెక్స్ట్ టైం కోసం అని చెప్తున్నారు, అంటే అలా చేసుకోండి బాగుంటుంది. తర్వాత సురేష్ గారిని సక్సెస్ సాధించిన తర్వాత ఖచ్చితంగా ఆయన అభినందించడానికి ఇంకో సభకి నన్ను పిలవకపోయినా తిరిగి వచ్చేలా ఆయన ఒక పూలమాల వేసేస్తారు ఖచ్చితంగా, ఆ నంబర్ వన్ దిశగా ఆయన ప్రయత్నం చేయాలని చెప్పేసి మరీ మరి కోరుకుంటూ వీలైతే కనుక రేపు జూలై 28 చేసినటువంటి కార్యక్రమంలో సురేష్ గారికి ఇష్ట పురస్కారం లాగేదా ప్లాన్ చేద్దాం, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. ఎందుకంటే ఆయన డైనమిజం ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని ఇవాళ మీరైతే ఫేస్ చేయడం నేను తర్వాత ఒకరు మాట్లాడుతూ ఎప్పుడు సాధారణంగా లయన్స్ లోకి వచ్చినప్పుడు మా సినిమాల గురించి మాట్లాడారు, కానీ ఒకరు పద్మజారెడ్డి గారు గుర్తు చెప్పారు, ఆ పద్మారెడ్డి గారు ఏమంటారంటే డైరెక్టర్ అంటే సినిమా డైరెక్టర్ అది, సినిమా డైరెక్టర్ పనులు ఏంటి అంటే కొంచెం తగ్గబడ్డారు, సినిమా డైరెక్టర్ పనులు ఏంటంటే డైరెక్ట్ చేయడమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా సెలెక్షన్ దగ్గర నుంచి అందరితో యాక్ట్ చేయించడము, అందరితో రాయించడము, అందరితో పని చేయించడం ఓపిక అనేది ఉంటుంది. నా 36 ఏళ్ళ కెరీర్లో నేను డైరెక్ట్ చేసినవి 13 సినిమాలు అయితే ఒక్క లైట్ బ్యాన్ కానీ ఒక్క మనిషిని కానీ కొట్టలేదు ఇతను, దట్ ఈస్ మై అడ్మినిస్ట్రేటర్ మరి బయపెట్టారు, అందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్ జనరల్లో. సో అటువంటి అడ్మినిస్ట్రేషన్ మనం నేర్చుకొని సంప్రదాయ భావం కొట్టేదాన్ని. ఇంకోటి లైన్లో ఇంకో లాభం ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తుల సాంగత్యం ఏర్పడు, మంచి సర్కిల్ ఏర్పడు, నా నన్ను పరిచయం అవుతుంది. ఇందాక నేను చెప్పాను పెద్ద పనిష్మెంట్ ఏంటి, ఒక గదిలో తీస్తే ఉండగా పడేయడం కానీ పనిష్మెంట్ లేదు అని, అంతేకాక చక్కగా మాట్లాడడం అలవాటు, ఒక మంచి బుద్ధులు ఏర్పడి మంచి మంచి వ్యక్తులతో ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రకాశ్ కానీ నాగరాజ్ గారు కానీ జస్ట్ ఫాలో అయితే చాలు, ఇంకా వేరే కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో ఓపిక చెబుతారు, అసలు ఆయనని మేము అన్యాయం పిలుస్తాను, నాకు ఇండస్ట్రీ ఎవరు అన్యాయం పిలువారు, ఆయన ప్రసాద్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారి ఇద్దరిని అన్యాయం పిలుస్తాను, సో నోరాలు అన్యాయం పిలుస్తాం మనస్ఫూర్తి. సో ఇది సో ఈ అవకాశం నాకు కల్పించిన శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి రేపు నంబర్ 1 కాబోతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సురేష్ గారికి మరోసారి హార్దిక్ అభినాస్ చెప్తే, ఎందుకంటే ఉత్సాహం చేస్తేనే మనం ముందుకు వెళ్తాం, ఏదైనా అనుకోని వీన్ 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 అనుకుంటూ వెళ్తేనే వెళ్ళదు. నేను మధ్య ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాను, అదేంటంటే దాసనారాయణ గారు 8 శాఖలు చేసి ఆపేస్తే 20 క్రాఫ్ట్స్ చేశాను, తర్వాత హిందీస్ కూడా పేరండి. సో ఇండియా నుంచి హిందీస్ వెళ్ళిన వ్యక్తులు మొత్తం 5 రండి, 5లో ఇద్దరే బతుకున్నారు, ఒకరు బ్రహ్మానందం 2 నేను, మిగతా వాళ్ళు దాసనారాయణ గారు, విజయనిర్మల గారు, కోడరామకృష్ణ ఈ ముగ్గురు తీయించలేదు, బతుకున్న వాళ్ళలో బ్రహ్మానందం గారు నేను ఇద్దరమే, నేను 20 శాఖలు చేశాను, సినిమా కథ మాటలు పాటలు స్క్రీన్ప్లే దర్శకత్వం ఇట్లా అన్ని ఉంటాయి కదా, ఆ శాఖలు 20 శాఖలు సింగిల్గా చేసిన వ్యక్తి మొత్తం వరల్డ్. సో అది నా రికార్డ్. అది ఇంకొక రికార్డ్ ఏమైంది అంటే 3 రోజులు కంటిన్యూస్ చేస్తూ, అంటే ఇవాళ 6 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 8 సినిమా అయింది, మళ్ళీ తెల్లారి 1 రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసి మళ్ళీ 8 గంటల సినిమా అయింది, రంభాయి 1 రోజు ఫ్రీ కాన్స్టిట్యూట్ డేస్ లో 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇది కూడా నాకు 2 రికార్డ్స్ వస్తాయి. సో నా యొక్క పర్సనల్ నేను చేసినటువంటివి నేను ఎప్పుడు ఎవరికి ఎక్కడ షేర్ చేసుకోలేదు, చేస్తే దాదాపు అని చెప్పలేదు, అది శ్రీనివాస్ రెడ్డి గారు రిలీజ్ చేశారు సరే ప్రాబ్లం లేదు, ఇంకా కూడా భవిష్యత్తులో నా ఇంకా ఎంత వచ్చినప్పుడు సహకారం చేయాలని నాకు తెలియదు. ఎందుకంటే మనం ఉంటున్నా కానీ మనం ఏం తీసుకొని రాము, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోము,
ఉన్నంతలో మనం చేయాలి. కాకపోతే సేవ చేసేటప్పుడు కూడా అపాత్రదానం చేయాలి. అపాత్రదానం అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక కట్టె దగ్గర తీసుకెళ్లి మనం ఆవు దానం చేస్తాం, ఏం చేస్తాడు కట్టేస్తాడు. ఒక బ్రాహ్మణ దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తాడు, అంటే ఈ డైరీలో ఉన్నారు కాబట్టి అపాత్రదానం కూడా చేయకుండా కట్టు ఎత్తులు సేవ చేసుకుంటాం. ముందు చెయ్యి మీ యొక్క ఉద్దేశాన్ని, మీ యొక్క మంచితనాన్ని ఇంకా పెంపొందించుకొని అన్ని విధాల వాస్తవం కావాలని కోరుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ నాకాశీ ఎస్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు టాప్ 5 ప్లేసెస్ లో రేపు ఉండబోయేటువంటి శ్రీ డాక్టర్ లయన్ రొయ్యూ స్టేషన్.